సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు పీఎంఓ ట్విట్టర్ ద్వారా తెలిపింది. సికింద్రాబాద్ ఘటనలో ఇప్పటి వరకు మరణించిన 8 మందిలో 3 వివరాలు మాత్రమే తెలిశాయి. వీరిలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన అల్లాడి హరీష్ కుమార్, చెన్నైకి చెందిన సీతారామన్, ఢిల్లీకి చెందిన వీరేంద్ర కుమార్ ఉన్నారు. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో కొందరు 4వ అంతస్తు నుంచి పైప్ ద్వారా కిందకు దిగి ప్రాణాలు రక్షించుకోగా మరికొందరిని ఫైర్ సిబ్బంది భారీ క్రేన్ల సాయంతో రక్షించింది. కొందరు చిన్న చిన్న గాయాలతో బయటపడగా 7 వ్యక్తులు గాంధీ, అపోలో, మరికొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.